ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిశానా, లేకపోతే కేసీఆర్ గారిని కలిశానా, లేకపోతే కేటీఆర్ గారిని కలిశానా, లేకపోతే జగన్ కలిశానా విషయం కానీ కాదు. ఇవాళ నా వ్యక్తిత్వం మీద మచ్చ వేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే ఆ బాధ్యతకు అనుగుణంగానే అలాగే ఇవాళ మీకు చెప్పి చెప్పాను. ఎందుకంటే అలాగే మీరు రుజువుతో పాటు చెప్పించాను, ఎందుకంటే నాకున్న రిజల్ట్ ఆ రోజు పోటాపాటికి వచ్చింది, 11 నవంబర్ వచ్చింది. అలాగే మళ్ళీ నా యొక్క రిజల్ట్ కూడా నేను మీకు చెప్పాను, ఆ రోజు 2వ తారీఖుతో మా సర్వే అయిపోయింది. ఇంకా 5 రోజులు, 7వ తారీఖు ఎన్నికలు. ఈ 2వ తారీఖు నాడు జరిగిన ఎన్నికలకి ఆ తర్వాత నా యొక్క మా యొక్క సర్వే రిపోర్ట్ని నేను 4వ తారీఖు పోతే అని పంచుకున్నాను కూడా, మొత్తం సర్వే చేసుకొని. ఆ తర్వాత ఏంటి, 2nd, 5th, 7th ఏమేమి జరిగినాయి అంటే రకరకాలు జరుగుండొచ్చు, డబ్బు ప్రలోభాలు ఉండొచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ 2, 3, 4 తారీఖుల్లో రైతు బంధు అవ్వచ్చు, లేకపోతే పెన్షన్లు అవ్వచ్చు, వచ్చుండొచ్చు, లేకపోతే ఈ ఓటింగ్ శాతం పెరగటం వల్ల ఏమైనా తేడా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా మరి ఇది మన అలాంటి డబ్బు పంపిణీ వల్ల ఏమైనా తేడా ఉండొచ్చు, ఇలా అనేక తేడాలు ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ తేడాలు 2వ తారీఖు మా సర్వే అయిపోయిన నుంచి 7వ తారీఖు ఎన్నో జరిగి ఉండొచ్చు. ఈ అనుమానాలు ఒకటి తీర్చడం వాళ్ళ బాధ్యత ఉంది. అలాగే ఒకవేళ నిజంగా తీర్చినాక స్పష్టంగా వీవీప్యాట్లో తేడా లేకుండా ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతంలో తేడా లేకుండా చెప్తే, ఒకవేళ నా సర్వే రిపోర్ట్ తప్పు అయితే నేను క్షమాపణ చెప్పుకుంటాను, సార్ తప్పు అయిపోయిందని చెప్పుకుంటే తప్పేం లేదు. 15 సంవత్సరాల నుంచి ఇన్ని రాష్ట్రాల్లో చేసిన సర్వే ఎక్కడో ఒక దగ్గర తప్పు అయితే తప్పని చెప్పుకున్నాను, అదే నాకేమి సిగ్గు లేదు, లేకపోతే నాకేమో అదేదో చిన్నతనం కూడా కానే కాదు. ఎందుకంటే తప్పు చేస్తే ఒకవేళ తప్పు జరిగింది అనుకో, అదేమన్నా తప్పుగా ఒప్పుకుంటాను తప్పించి నేను మ్యానిపులేట్ చేస్తానో లేకపోతే ఎవరికి ఉపయోగపడే విధంగా నేను దొంగ సర్వేలు చెప్పడం అనేది జరిగే పని కానే కాదు. అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక రిజల్ట్స్ వచ్చి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు మరో రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మీకున్న అనుమానాలు కొంత నిజం ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక అసెంబ్లీకి ఓటేసాం కాబట్టి టీఆర్ఎస్కి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఓటేద్దామని రెండో ఓటుగా ఇప్పుడు వాళ్ళ కేసు ఉండొచ్చు కదా. అదే అది ఒక ఎవరి వాదన వాళ్ళది, కానీ జనరల్గా మా యొక్క ఇది ఒక పరిస్థితి, జనరల్గా పాస్ట్ రికార్డ్స్ చూసుకుంటే ఒకసారి ప్రభుత్వం వచ్చేస్తే లోకల్ ఎలక్షన్లో వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం వస్తుంది, లోకల్ బాడీస్ ఏ పని జరగాలి, ప్రభుత్వం జరగాలి, మన గెలిచి ఉపయోగం ఉంది, డబ్బు ఎవరు పెట్టాడు, అపోజిషన్ డబ్బు ఎవరు పెట్టరు, రూలింగ్ పార్టీ వాళ్ళు డబ్బు పెడతారు, అలాగే గెలిచి వస్తే డబ్బు అధికారం ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు గెలిచినా కూడా చెక్ పవర్ తీసేయచ్చు, లేకపోతే సెక్రటరీ చెక్ పవర్తో ఉంటుంది, సర్పంచ్కి ఎటువంటి పవర్ ఉండదు. సో అందుకని జనరల్గా వాళ్ళ యొక్క ప్రయత్నం కానీ వాళ్ళు చేసే యొక్క ఇది యొక్క ఎఫర్ట్స్ కానీ తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఎఫర్ట్స్లో ఆశ లేనప్పుడు ఇంకా ఎవరు పెద్ద పట్టించుకోకుండానే అంత శాతం కనీసం పెరగడం. అదే వాటిలో ఏం చెప్తానంటే అంత ఫలితం వచ్చినాక అసలు పోటీయే ఉండే అవకాశం లేదండి. ఇదే చెప్తాం కదా, ఎందుకంటే మాకు మేము రాజకీయాల్లో ఉన్నాం 2004లో గెలిచినాక, కాదు 2004లో గెలిచినాక కాదు 2004లో గెలిచినాక మేము 2005 మున్సిపల్ ఎలక్షన్లో కానీ 6లో కానీ మేము కంప్లీట్ స్వీప్ చేసాం మొత్తం. అలాగే సార్, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా